హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నార్మల్గా ఇప్పుడు మనకి బాగా బ్లాక్ స్పాట్స్ అన్నవి, తర్వాత యాక్నీ పింపుల్స్ అన్నవి చాలా ఎక్కువగా ఉంటాయి కదా. సో దానికి ఇవాళ నేను బెస్ట్ టిప్ చెప్దాం అనుకుంటున్నాను. లైక్ ఇది ఒక వచ్చేసి బెస్ట్ రెమెడీ అని చెప్పుకోవచ్చు. అండ్ కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అది కానీ క్లిక్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అండ్ నేను ఈ మధ్యన అంటే లైక్ కొన్ని క్రీమ్స్ అండ్ ఇవి వాడడం వల్ల, స్కిన్ కేర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల నాకు పింపుల్స్ అన్నవి, తర్వాత బ్లాక్ స్పాట్స్ అన్నవి అండ్ యాక్నీ లైట్గా స్టార్ట్ అయిందన్నమాట ఈ మధ్య. సో నేనైతే ఈ రెమెడీ చేశాను నేను, అంటే నాకు చాలా మంచి గ్లో అది బాగా అనిపించింది నాకు. సో అందుకు నేను మీతో ఇవాళ షేర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ ప్యాక్కి నేను తీసుకుంటున్నాను ఒక బనానా తీసుకుంటున్నాను, ఒక అరటిపండు, అది నేను హాఫ్ సరిపోతుంది నా ఫేస్కి. సో హాఫ్ తీసుకుంటున్నాను అండ్ దీన్ని నేను బాగా స్మాష్ చేసేసుకుంటున్నాను. సో అరటిపండు వల్ల ఏంటవుతాయంటే బ్లాక్ స్పాట్స్ అనేవి చాలా మట్టుకు తగ్గుతాయండి. సో పింపుల్స్ అవి కూడా మనకి బాగా తగ్గుతాయి అండ్ మంచి గ్లో అన్నది ఇస్తుంది మనకి. సో ఇది డైలీ అయినా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. యాక్నీ ఉన్న వాళ్ళు ఇది కొంచెం డైలీ పెడుతూ ఉండండి, సో దట్ మనకి బాగా రెడ్యూస్ అవుతాయి. అండ్ ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ కస్తూరి పసుపు అంటాం కదా, సో అది నేను యాడ్ చేస్తున్నానండి. కస్తూరి పసుపు వల్ల ఏంటంటే మనకి పింపుల్స్ కానీ, యాక్నీ స్పాట్స్ కానీ, బ్లాక్ స్పాట్స్ కానీ ఇలాంటివన్నీ చాలా మటుకు పోతాయి. సో అందుకు నేను ఇది యాడ్ చేస్తున్నాను. అండ్ హనీ యాడ్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు, బట్ హనీ కొంతమందికి పడదు, పడకపోతే పింపుల్స్ ఇంకా ఎక్కువ వచ్చేస్తాయి. సో నేను నాకు హనీ పడదు అండ్ ఇక్కడ నేను హనీ యాడ్ చేయట్లేదు, ఓన్లీ ఈ టూ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే ఫేస్ వాష్ చేసుకోవాలండి, ఎలా ఉన్నా ఫేస్ మీద అలా పెట్టేసుకోవడం మంచిది కాదు. సో నీట్గా ఫేస్ వాష్తో కానీ లేదంటే ప్లెయిన్ వాటర్తో కానీ ఫస్ట్ ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా నాకు ఈ మధ్య చాలా యాక్నీ లైట్గా స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను అప్లై చేసేస్తున్నాను మొత్తం. సో ఇది ఇలా అప్లై చేసేసుకుని మనం కాసేపు మసాజ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే అక్కడక్కడ అప్లై చేసేసైనా వదిలేయచ్చు. సో ఎక్కడెక్కడ నేను పింపుల్స్ ఉన్నాయో అక్కడ నేను ఎక్కువ ఎక్కువ అప్లై చేస్తున్నాను. ఇదైతే నిజంగా నాకు చాలా మంచి రిజల్ట్ ఇచ్చిందండి, బికాస్ నేను ఇది డైలీ యూస్ చేస్తున్నాను ఈ మధ్య, చాలా బాగుంది. అండ్ ఈ నాకు ఈ చీక్ మీద పింపుల్ అనేది వచ్చింది, అది చాలా మటుకు పోయింది అది డైలీ యూస్ చేయడం వల్ల. సో ఇది మనకి కస్తూరి పసుపు అనేది బయట మనకి మార్కెట్లో దొరుకుతుంది, లేదంటే ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు. అండ్ అరటిపళ్ళు మనకి ఎలాగో దొరుకుతాయి కదా, సో ప్రాబ్లం లేదు. ఈ రెండింటితో మనం నీట్గా యాక్నీ అనేది చాలా ఈజీగా పోగొట్టుకోవచ్చు అన్నమాట. సో నేను కొంచెం ఎక్కువ ఎక్కువ పెడుతున్నాను, ఎక్కడెక్కడైతే నాకు పింపుల్స్, మార్క్స్, బ్లాక్ స్పాట్స్ ఇవన్నీ ఉన్నాయో అక్కడక్కడ నేను కొంచెం ఎక్కువ పెడుతున్నాను. సో ఇది వచ్చేసి డ్రై అవ్వనివ్వాలండి, ఒక 10 to 15 మినిట్స్ లోపల మనకి డ్రై అయిపోతుంది. ఇది మన ఫేస్కే కాదు నెక్కి కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ నెక్కి అప్లై చేయలేదు, ఓన్లీ ఫేస్కి నేను పెడుతున్నాను ఇక్కడ. సో ఇక్కడ డ్రై అయిపోయిందండి, చూసారు కదా. సో నేను ఇక్కడ ప్లెయిన్ వాటర్తో నీట్గా మసాజ్ చేస్తూ నేను ఇది మొత్తం అంతా వాష్ చేసేసుకుంటాను. సో ఇప్పుడైతే నా స్కిన్ చూసారు కదా ఎంత నీట్గా ఉందో, గ్లో కూడా వస్తుంది. అండ్ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.